మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయనగరం గుర్ల మండలం పెనుబత్తి గ్రామంలో యువత అందరూ కలిసి అక్షయ సేవా సంఘం అనే ఒక స్వచ్ఛంద సేవా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సేవా సంఘానికి రెడ్డి రాంబాబును అధ్యక్షులుగా ఏకగ్రీవంగా యువత ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పెనుబత్తి గ్రామంలో ఉన్న శ్రీరామ మందిరం దగ్గర రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విజయనగరం ఎన్వీఎన్ బ్లడ్ బ్యాంక్ వారిచే ముందుగా రక్తదాతలు పరీక్షలు చేయించి తర్వాత పెనుబత్తి గ్రామ యువత 20 మంది రక్తదానం చేశారు. ముఖ్య అతిథిగా గరివిడి మండలంలోని శివరాం గ్రామం మిత్ర సేవా సంఘ అధ్యక్షులు గవిడి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిత్ర సేవా సంఘ అధ్యక్షుడు గవిడి రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి సేవా సంఘాలు ఏర్పాటై గ్రామంలో గల ప్రజలలో చైతన్యం తీసుకురావాలని అలాగే గ్రామాభివృద్దిలో యువత భాగస్వామ్యం కావాలని కోరడమైంది. ఈ కార్యక్రమంలో పెనుబర్తి గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన పెనుబత్తి గ్రామంలో మన ఊరు అక్షయ సేవా సంఘం అనే ఒక సంస్థని రిజిస్టర్ చేసి ఈరోజు ప్రారంభిస్తున్న దాన్ని. ఈ ప్రారంభ కార్యక్రమంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు ఈ సేవా సంఘం ఇక ముందు కూడా కొనసాగిస్తుంది. ఈ కార్యక్రమంలో పెనుబత్తి ప్రజలు కానీ పెనుబత్తి యువత కానీ పెద్దలు కానీ అందరూ పాల్గొని విజయవంతం చేశారు. సో ఇక మీదట కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తామని మీ అందరికీ ఈ సభాపూర్వకంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు శివరాత్రి సందర్భంగా మన జయ శ్రీరామ్ తరపు నుంచి మరియు మన పెనుబత్తి గ్రామ యువకులందరూ కూడాను ఈ అక్షయ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే యువతలో కదలిక వచ్చాక దాన్ని ఆపడం అంటూ ఎవరి తరం కాదు. దానికి నిదర్శనంగా ఈరోజు కుర్రోళ్ళందరూ కూడా ఉన్నాం మన పెనుబర్తిలో ఈ రక్తదాన శిబిరం తర్వాత చాలా చాలా మంచి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో చేపడుతున్నారు. అలాగే ఈ కుర్రోళ్ళ యువత ఇలానే ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఇంకా 4 ఆదర్శంగా 4 మన ఊరు వైపు చూసేటట్టు ముందుకు కొనసాగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరంలో పాల్గొన్న మన బయట నుంచి వచ్చి మన ఫౌండేషన్ మిత్ర సేవ నుంచి వచ్చిన అందరికీ కూడాను జయ శ్రీరామ్. ఈరోజు పెనుబర్తి గ్రామంలో అక్షర సేవా సంఘం అనేది ప్రారంభం కావున్నది. కావున పెనుబర్తి యువత అందరూ కూడా ఈ విధంగా సహకరించడం చాలా అద్భుతమైన విషయం. అది కూడా ఈ యొక్క సంస్థని ఇదే విధంగా ప్రతి మంత్రి కూడా ఇదే విధంగా అంటే రోజుకి రక్తదానం కాదు, ఏదో సేవా సంఘంలో పాల్గొని గ్రామంని అభివృద్ధిలో తీసుకురావాలని ఈ యొక్క సేవా సంఘం తరఫున చెప్పడం జరుగుతుంది.